పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో షారా ఈవోస్ మిత్ర ఈ సొల్యూషన్స్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోలకు సంబంధించిన షోరూమ్ ను స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, మన భీమవరంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా ఆదిత్య కృష్ణంరాజు ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ ను ప్రారంభించడం సురక్షితమని అన్నారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోరుతూ అతి తక్కువ ఖర్చుతో శబ్దం మరియు వాయు కాలుష్యం లేని వాహనాలను వాడాలని ఆయన తెలియజేశారు. రాబోయే కాలంలో ప్రభుత్వం పర్యావరణ రక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఆదిత్య కృష్ణరావు గారు మన భీమవరంపట్నం కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇవన్నీ తీసుకురావడం ద్వారా మన ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు ఏదైతే సౌండ్ కానీ లేదా కార్బన్ వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి, ఎందుకంటే ఆదిత్య కృష్ణరాజు గారికి కొన్ని చాలా ఆదర్శమైన భావాలు అయ్యి ఉండడం వల్ల ఏదైనా సరే ఇది మనం తీసుకొచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం చాలా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నా. ఈజీగా దీన్ని ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా బ్యాటరీ వచ్చేసరికి అది రిమూవబుల్ బ్యాటరీ, అది అంటే మన బ్యాటరీని తీసుకొచ్చి చాలా చోట్ల కార్లు కానీ ఇవి కానీ ఛార్జింగ్ చేసేటప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు బయట అది పార్క్ చేసిన కాడ ఒక పాయింట్ ఇవ్వాలి గతంలో. దానివల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. మరి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎలాగో పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక మనకి ఈ బ్యాటరీని తీసుకుని వెళ్ళి మన ఇంట్లో పైన ఏదైతే ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్లో తీసుకెళ్ళి అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది సుమారు 3 గంటల్లో ఛార్జింగ్ అవుతుంది, 2 యూనిట్లు కరెంటుని ఉపయోగించుకుంటాం. ఇది మనం వెహికల్లో మళ్ళీ ఫిట్ చేసుకున్న తర్వాత మనకి సుమారు 60 నుంచి 65 కిలోమీటర్లు, అదే వెయిట్ని బట్టి అన్న ఒక 5 కిలోమీటర్ తగ్గొచ్చు. ఒక 50 నుంచి ఉంటే కనుక 50 to 60 to 40 ఇది మన అర్బన్లో మన టౌన్లో ట్రాఫిక్లో అది తిరిగేటప్పుడు మహా అయితే మనం ఎంత అంటే 10-12-15 కిలోమీటర్ల మించి స్పీడ్లో వెళ్ళాం, 10 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ ఉంటాం. ఇది 40 నుంచి 60 దాకా స్పీడ్లో వెళ్తుంది. ఇది దీన్ని ఉపయోగించుకోవడం వల్ల ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ లేకుండా మోటార్స్ బైక్లు చాలామంది చూస్తున్నాం. మామూలుగా ఏదైతే పెట్రోల్ తోటి నడిచే వెహికల్స్ అవన్నీ చూస్తే చాలా వెయిట్ ఉంటాయి, ఇంచుమించు 150 కేజీల దాకా ఉంటాయి. ఇది వచ్చేసరికి నాకు తెలుసు 70 కేజీస్ వెయిట్. ఇది లైట్ వెయిట్ అవ్వడం వల్ల ఏంటంటే చాలామంది కొత్తగా అసలు నేర్చుకోకుండానే వెహికల్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చి కన్ఫ్యూజ్ అయ్యి యాక్సిడెంట్లు అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అటువంటివి కూడా చూసాం.